నేను అందుకే రాజకీయాలు నేను మాట్లాడకూడదు అనుకో మాట్లాడకూడదు ఇక్కడ రాజకీయాలు నేను మాట్లాడడం లేదు గ్రామాల భూ సమస్య గురించి చెప్పండి లాస్ట్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇష్యూ జరిగింది జీవో ఇచ్చాం సార్ జీవో అక్కడ అప్పట్లోనే నేను జీవో ఇచ్చాను అది పరిష్కారం అవ్వలేదు అన్ని సమస్యల పరిష్కారం కోసం పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం జీవో ఇచ్చాను స్టేజ్ ఇచ్చారు అది శాశ్వత పరిష్కారం అయ్యేది ఆ రో స్టేజ్ తీసుకురావడం ఇప్పటికి కూడా ఈ దేలలోని పరిష్కారం చేసే పరిస్థితులు లేరు తప్పకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారం చేస్తాం సార్ తెలంగాణ ఎన్నికల మీద ఎలా స్పందిస్తారు మీ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి అవకాశం ఉన్నాయి సమాచారం ఉంది ఎలా దానికి మీరు ఎలా రియాక్ట్ నేను అందుకనే ఒక మాట చెప్పాను ఇక్కడ రాజకీయాలు మాట్లాడనని అక్కడెక్కడ మాట్లాడతాను ఒకసారి నేను ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళా మీరు రాజకీయాలు తీసుకొస్తే మంచిది కాదు నేను రాజకీయం మాట్లాడలేదు ధర్మాన్ని పరిరక్షించడం కోసం ధర్మక్షేత్రానికి వచ్చి పూజలు చేసి వచ్చి మీ అందరికీ నా సంకల్పం చెప్పాను అది రాజకీయం కాదు రాజకీయం మాట్లాడాలంటే విమర్శలు చేయాలి అది ఇప్పుడు కాదు మళ్ళా చేస్తాను రాష్ట్రంలో ధర్మం లేనట్టే కదా సార్ లేదు కదా ధర్మాన్ని ఇప్పుడు నేనేమంటానంటే ఒక దివ్య క్షేత్రాన్ని లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ స్థాపిస్తే ఆ కుటుంబం ఒక ట్రస్ట్ పెడితే ఆ వారసుల్ని వేధించే పరిస్థితి ధర్మం ఎక్కడ ఉంది అది మనందరం ఆలోచించాలి కదా ఇలాంటివి జరిగినప్పుడు మళ్ళా ఇలాంటి ధర్మ పరిరక్షణ జరగాల్సిన అవసరం ఉంది అదే మరిగా ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు నేను పడిన బాధ ఆవేదన నా కోసరం నిండు ప్రాణాలు వదిలిపెట్టినటువంటి వందల మంది అదే మరిగా రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా ఒక మాటలో చెప్పాలంటే చాలామంది నిద్ర లేకుండా కాలం గడిపారు కొంతమంది ఇక్కడుండే వాళ్ళు వేరే రాష్ట్రాలకు అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పూజలు చేశారు ఇవన్నీ ధర్మాన్ని కాపాడడానికే కదా ఆ విషయం చెప్తాను థ్యాంక్ యూ చంద్రబాబు గారు నాయకత్వం నేను అందుకే రాజకీయాలు నేను మాట్లాడకూడదు అనుకో మాట్లాడకూడదు ఇక్కడ రాజకీయాలు నేను మాట్లాడడం లేదు గ్రామాల భూ సమస్య గురించి చెప్పండి లాస్ట్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇష్యూ జరిగింది జీవో ఇచ్చాం సార్ జీవో అక్కడ అప్పట్లోనే నేను జీవో ఇచ్చాను అది పరిష్కారం అవ్వలేదు అన్ని సమస్యల పరిష్కారం కోసం పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం జీవో ఇచ్చాను స్టేజ్ ఇచ్చారు అది శాశ్వత పరిష్కారం అయ్యేది ఆ రో స్టేజ్ తీసుకురావడం ఇప్పటికి కూడా ఈ దేళ్లలో పరిష్కారం చేసే పరిస్థితులు లేరు తప్పకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారం చేస్తాం సార్ తెలంగాణ ఎన్నికల మీద ఎలా స్పందిస్తారు మీ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి అవకాశం ఉన్నాయి సమాచారం ఉంది ఎలా దానికి మీరు ఎలా రియాక్ట్ నేను అందుకనే ఒక మాట చెప్పాను ఇక్కడ రాజకీయాలు మాట్లాడనని అక్కడెక్కడ మాట్లాడతాను ఒకసారి నేను ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళా మీరు రాజకీయాలు తీసుకొస్తే మంచిది కాదు నేను రాజకీయం మాట్లాడలేదు ధర్మాన్ని పరిరక్షించడం కోసం ధర్మక్షేత్రానికి వచ్చి పూజలు చేసి వచ్చి మీ అందరికీ నా సంకల్పం చెప్పాను అది రాజకీయం కాదు రాజకీయం మాట్లాడాలంటే విమర్శలు చేయాలి అది ఇప్పుడు కాదు మళ్ళా చేస్తాను రాష్ట్రంలో ధర్మం లేనట్టే కదా లేదు కదా ధర్మాన్ని ఇప్పుడు నేనేమంటానంటే ఒక దివ్య క్షేత్రాన్ని లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ స్థాపిస్తే ఆ కుటుంబం ఒక ట్రస్ట్ పెడితే ఆ వారసుల్ని వేధించే పరిస్థితి ధర్మం ఎక్కడ ఉంది అది మనందరం ఆలోచించాలి కదా ఇలాంటివి జరిగినప్పుడు మళ్ళా ఇలాంటి ధర్మ పరిరక్షణ జరగాల్సిన అవసరం ఉంది అదే మరిగా ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు నేను పడిన బాధ ఆవేదన నా కోసరం నిండు ప్రాణాలు వదిలిపెట్టినటువంటి వందల మంది అదే మరిగా రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా ఒక మాటలో చెప్పాలంటే చాలామంది నిద్ర లేకుండా కాలం గడిపారు కొంతమంది ఇక్కడుండే వాళ్ళు వేరే రాష్ట్రాలకు అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పూజలు చేశారు ఇవన్నీ ధర్మాన్ని కాపాడడానికే కదా